हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। इवाला मनम ओक 6 7 डिजाइन्स चूद्दामंडी। सिंपल डिजाइन्स वाटिलो इदोकटी। इवि मनकि सारी की मुंदुगाने वस्तायि तेलुसु कदा। दीन्नि इंका नेनु कट चेयलेदन्नमाट, कट चेयकुंडा अलाने उंचेसि ई दारालु वस्तायि कदा मनकि किंदकि, वाटि मीद శారీలో కలిసే కలర్ పింక్ ఉందన్నమాట। పింక్ తీసుకొని రింగ్స్ పెట్టేసి టాజిల్ కట్టాను। ఇలా టాజిల్స్ కట్టిన తర్వాత ఇక ఈ పైన కూడా బోర్డర్ ఎంప్టీగానే ఉంటుంది కదా, అందుకోసం అనేసి దానికి నేను ఇలా చేశానండి। అది కట్ చేయకోకుండా అలానే ఉంచి చేసినా కూడా బాగుంటుంది। ఇది మనకి పట్టు చీరల కంటే ఏమో కానీ ఇది ఫ్యాన్సీ టైప్ అన్నమాట, అందుకని ఇలా చేశాను। మీకు డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। దీన్ని ఇంకా గ్రాండ్ గా కూడా చేసుకోవొచ్చండి నాకు వీలు ఉన్నప్పుడు। ఇది అర్జెంట్ చీరలు అన్నమాట, ఇవి అయిపోయినాయి, ఇప్పుడు పంపించేయాలి। మేకింగ్ చేసేంత టైం కూడా లేదు, అందుకని చేయలేదు। ఇంకా టైం ఉన్నప్పుడు, ఇంకా ఏదన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి ట్రై చేసి చూపిస్తాను। ఓకేనా, ఈ డిజైన్ అయితే ఇంతే అండి। మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। మీకు కూడా ఏమైనా ఇలాంటి సారీస్ వచ్చి వాళ్ళు కట్ చేయమని అన్నారనుకోండి, కట్ చేయకోకుండా కూడా ఆ టాజిల్స్నే మనము మంచిగా గ్రాండ్గా కూడా తయారు చేయొచ్చు। అలాంటి ఒక ఐడియా వాళ్ళకి చెప్పి చేయడానికి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, ఇంకా బాగుంటాయి కూడా, లుక్ కూడా బాగుంటుంది। వాళ్ళు అల్లడం నీట్గా అల్లుతూ ఉంటారు, మన అల్లే పని లేదు, వాటిల్లోనే కొంచెం టైం తీసుకొని కొంచెం ఆలోచించి చేస్తే సూపర్ డిజైన్ రెడీ అవుతుంది। ఓకేనా, దీని తర్వాత నేను మీకు ఇంకో డిజైన్ చూపిస్తాను। హార్ట్ షేప్ తోటి సింపుల్ టాజిల్ కట్టేశాను ఇలా। ఇంకైనా వాళ్ళు గ్రాండ్ డిజైన్స్ ఏం చూస్ చేసుకోలేదన్నమాట, సింపుల్గా చేసి పంపించేయమన్నారు, అందుకని దూరమైన 2 ఇంచెస్కి ఒకటి చేశాను ఇవి। తర్వాత హార్ట్ షేప్స్ పెట్టి లోపల బీడు పెట్టాను, అంతే, ఏం చేయలేదు। అందులోనూ లైట్ కలర్ కూడా ఇది అంత ఎఫెక్టివ్గా కూడా ఏమనిపించదు। ఓకే, మరి ఇంకో డిజైన్ చూద్దాము, సింపుల్ డిజైన్, ఈజీయే ఇది। ఇంకొకటి ఇది కూడా హార్ట్ షేప్ పెట్టాను, కానీ ఈ హ్యాంగింగ్ కొంచెం పెంచిన, అంతే, 3 బీడ్స్ పెట్టి హ్యాంగ్ చేశాను, కొంచెం పెద్దగా కనపడతాయి, కిందికి కొంచెం హ్యాంగ్ అయిందని అంటే ఇంకొంచెం బాగా కనపడతాయి కదా, అందుకని ఇలా చేశాను। ఇది కూడా సింపుల్ డిజైన్, ఈజీనే। వీటి రేట్ ఏంటనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను। ఇది ఒక డిజైన్ అండి, ఇది శారీ చూసారా ఎంత కలర్ ఉందో, లైట్ కలర్, దానికి సరిపోయే థ్రెడ్స్ కూడా మనకి దొరకలేదు, ఇవి ఇలా అడ్జస్ట్ చేసేసాను, బీడ్స్ వచ్చి ఇలా వాడానండి, ఈజీగా అయిపోతుంది, సింపుల్ డిజైన్ కానీ బాగుంటుంది చూడటానికి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఓకేనా, ఇదొక డిజైన్ 4, ఇంకొకటి చూద్దాం। ఈ కాపర్ బీడ్స్ యూజ్ చేశాను, నార్మల్ డిజైనే, ఏం లేదు। ఓకేనా, ఇది కూడా 2 ఇంచెస్కే, సింపుల్ డిజైన్, 2 ఇంచెస్కి ఒకటి చేశాను, ఇంకొకటి చూపిస్తాను। ఇదొక డిజైన్, ఇంకా అంతే అండి। ఈ డిజైన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఈ సింపుల్ డిజైన్స్ నేను ఎందుకు పెట్టానంటే అండి, ఇవి అడుగుతున్నారు కదా ప్రైజెస్, ఇలా 2 ఇంచెస్కి ఒకటి, ఇప్పుడు నేను బీడ్స్ కూడా డిఫరెంట్గా పెట్టాను, ఎలా పడితే అలా యూజ్ చేసుకున్నాను కూడా, అయినా కూడా 2 ఇంచెస్కి ఒకటి చేశాను కాబట్టి నేను వీటి ప్రైస్ వచ్చేసి 300 తీసుకుంటా అండి, 300 లేదా 350, అంతే, అంతకుమించి అయితే నేను తీసుకోలేను। సింపుల్ డిజైన్సే చేయడం కూడా త్వరగానే అయిపోతాయి కాబట్టి నేను 350 వరకు నేను ఛార్జ్ చేస్తానండి। ఇవి కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటే చాలు, దగ్గర దగ్గరగా ఇదే డిజైను
మనము చూసారు కదా ఇలా 1 ఇంచ్కి 1 ఇంచ్కి చేస్తే ఇంత దగ్గరగా వస్తాయి కదా. ఇలా చేసుకున్నప్పుడు మనం 4 to 5 అట్లు పెట్టుకున్నా కూడా ఓకే బాగుంటుంది. కానీ ఇంత దూరం చేసుకున్న తర్వాత బీడ్స్ అవి అలా యూజ్ చేసుకున్న తర్వాత అండి 350 లోపల అయితే సరిపోతుందండి. 350 ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన ఎన్ని డిజైన్స్ 3 4 5 6 ఈ 6 శారీస్ కూడా డిజైన్స్ కూడా అలానే అండి 350 ఓకేనా. ఇంతకు మించి ఇంకా నేను బీడ్స్ తోటి ఇంకా ఏమో అల్లి తయారు చేసి ఏదో గ్రాండ్గా బాగా హెవీగా అట్లా చేస్తే మాత్రానికి 5 to 800 900 5 to మొత్తం అలా చూసుకోవచ్చండి. వీటిని మాత్రానికి 300 to 400 మధ్యలో చెప్పుకోవచ్చు. 350 or 370 అలా ఇంకేనా. ఇంకా అంతే మరి అంటే మీ రేటును బట్టి నేనైతే అంతే తీసుకుంటాను. మీకు ఏరియాలో ఉన్న దాన్ని బట్టి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లను చూసి పెట్టగలరా పెట్టుకోలేరా లేకపోతే పర్లేదు నీట్ వర్క్ ఒకటి చేసి మీరు అలా చేసుకోగలిగితే మీరు అడిగినంత ఇవ్వడానికి కూడా కస్టమర్ రెడీగా ఉంటుంది. నీట్ వర్క్ మీరు ఈ ప్రజెంట్ చేసేలాగాన చూసుకొని ప్రైస్ పెట్టుకోండి ఓకేనా. నా వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను 350 ఛార్జ్ చేస్తానండి ఓకేనా. ఇంకంతే మరి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మమ్మీ.